దేవర మామూలు లేదు సినిమా, యాక్షన్ సీక్వెన్స్ ఫుల్ మామూలు లేదు, ప్రతి సీన్ సూపర్. అసలుకి హైలైటా జానీ కపూర్, జానీ కపూర్ సూపర్, చింపేసింది అసలు. చాలా బాగుంది, లాస్ట్ ట్విస్ట్ చాలా సూపర్ ఉంది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయాలా, మేము ఏదో అనుకున్నాం కానీ అసలు వేరే జరిగింది. మ్యూజిక్ అసలు అమ్మో మెంటల్ బొమ్మలు అడుగుతుంది లోపల. ఎన్టీఆర్ యాక్టింగ్, అనిల్ బిజిఎం బానే ఉంది. జానీ కపూర్ రెడీ సెకండ్ హాఫ్ ఉంది కానీ బానే ఉంది. మంచి యాక్షన్ సీన్స్, అనిల్ బిజిఎం, ఎన్టీఆర్ యాక్టింగ్. Definitely happy with it. No, no, same, same. Very nice. Yeah. Actor కూడా ఉన్నాడు కదా, ఉన్నారు కానీ వాళ్ళంత హైప్ లేదు. ఎన్టీఆర్ ఉంటే అవన్నీ కనిపించండి, ఆ ఫ్రేమ్ మొత్తం ఎన్టీఆర్ కనిపిస్తాడు. ఇంకా పార్ట్ 2 కూడా ఉంటుంది, ఇక ఇంటర్వెల్ కొంచెం ముందు వస్తారు. చెప్తున్నా కదండి, ఇప్పుడు ఫస్ట్ డే 100 కోట్లు పక్క, టోటల్ 1000 కోట్లు గ్రాస్ అయితే 100% వస్తుంది, 1000 కోట్లు అయితే పక్క కొడుతుంది. లాస్ట్ టైం మీ ఇదే సుమన్ టీవీలో మేడం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను, ఇది సినీ ప్రాక్టీస్ ఎవరికైనా సరే మనం ఇలాగా చూడాలి. ఎన్టీఆర్ అని అనుకున్నాం, నటన ఆయనకి అంత ఓపు ఉంది కదా, ఆయనకి సరైన క్యారెక్టర్ పడలేదు. ఎస్, సినిమా అయితే సార్ సూపర్ సార్. ఫస్ట్ హాఫ్ అయితే సినిమా అయితే సీట్లలో కూర్చోలేము ముగ్గురు, ఒకరు అనిరుద్ధ్, ఒకరు ఎన్టీఆర్ కొరటాల, ముగ్గురు ఇరగ తీసినారు. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. ఆల్ హే అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలా ఉంటుందని, అది ఫస్ట్ హాఫ్ లో పెట్టినాడు. ఫస్ట్ హాఫ్ 3 సాంగ్లు ఉంటాయి సూపర్. ఒక బ్లైండ్ అమ్మాయి పెళ్లి పెళ్లి సీన్ లో ఉంటుంది, ఆ సీన్ అయితే మాత్రం మనసుకి ఎక్కడో అత్తుకుంటది. సెకండ్ హాఫ్ ఓకే, చుట్టమల్లె సాంగ్ ఉంది. లాస్ట్ లో వర, వరని ఎలా డెఫినేషన్ చేసినాడు అనేది సినిమా చూపించినాడు. ఎక్సలెంట్ సార్. కొడుకుని కొడుకు చంపుతాడు, అది 3 టైప్స్, 3 టైప్, అది ఎలా తీస్తాడు అనేది సెకండ్ పార్ట్ చూడాలి. సినిమా అయితే అదైతే సస్పెన్స్ పెట్టినాడు. ఫస్ట్ హాఫ్ లో ముగ్గురు హైలైట్ అని చెప్తున్నా కదా, ఎన్టీఆర్ హైలైట్, కొరటాల శివ హైలైట్, అనిరుద్ధ్ హైలైట్. మొత్తం అక్కడ ఒక ఏమంటారు, ఒక గ్రామ విలేజ్, విలేజ్ సారీ, విలేజ్ లో ఒక ఆయుధ పూజ ఇలా జరిగితే ఇలా ఉంటది, ఒకవేళ ఆయుధ పూజ జరగకపోతే గ్రామకి ఏమన్నా నష్టం వస్తుందని, నష్టం వస్తుంటది అది ఆయుధ పూజ జరగాలని చూస్తారు వాళ్ళు. సైఫ్ అలీ ఖాన్ కానీ సూపర్ సార్, ఆయన ఆయన పాత్ర మాత్రం ఎక్సలెంట్, ఆయన తగ్గట్టు ఆయన చేసినాడు సూపర్ సార్. నేను 4 కి 3.5 ఇస్తా సార్, ఎక్సలెంట్, 3.5 గ్యారంటీ, నో ఎక్కువ లేదు తక్కువ లేదు. సినిమా అయితే బ్లాక్ బస్టర్. అలా చాలా బాగుంది, ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత చూడటం పోయింది, మైండ్ పోయింది, మైండ్ పోయింది. రాజమౌళి ఖర్చు ఏం లేదు, హిట్ కొట్టేశాం, హిట్ కొట్టేశాం సినిమాలోనా. ఎన్టీఆర్ తప్ప ఇంకెవరు కనబడలేదు నాకు, సారీ. యా, చాలా బాగా అమ్మాయి చాలా బాగా చేశారు, బట్ స్టిల్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ తప్ప ఇంకెవ్వరు లేరన్నా, ఎన్టీఆర్ తప్ప మూవీలో ఎవ్వరు లేరు. సినిమా చాలా బాగుంది.
ట్విస్ట్ బాహుబలి రేంజ్ ట్విస్ట్ అసలు 100 డేస్ పక్క. సూపర్ 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 నిద్రలేవరా టూ గుడ్ సినిమా టూ గుడ్ ఫస్ట్ హాఫ్ టూ గుడ్ ఆల్ హెల్ ద టైగర్ అంతే ఆల్ హెల్ ద టైగర్ సినిమా బాగుంది నందమూరి నామ సంవత్సరం బాగుందన్న చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది రాజమౌళి మాస్ ఊరా మాస్ ఎన్టీఆర్ చెప్తున్నా 1000 క్రోర్స్ పక్కా మాస్ సినిమా మస్ వాచబుల్ ఎన్టీఆర్ రాగానే ప్రపంచం మొత్తం మన్మోహన్ శివన్ హై సూపర్ సూపర్ 1000 క్రోర్స్ పక్కా బ్లాక్ బస్టర్ సినిమా ఎక్సలెంట్ సినిమా ఎక్సలెంట్ మూవీ సూపర్ హిట్ సూపర్ 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 ఓకే భయ్ ఓకే ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది సెకండ్ హాఫ్ చాలా లాగ్ చేస్తారు భయ్ మినిమం వెయిట్లు వీడు చెప్తాడన్న చాలా బాగుందన్న లాస్ట్ 10 మినిట్స్ అయితే సైలెంట్ ఫుల్ ఎమోషనల్ అయిపోతారు అందరు సూపర్ 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 సిమెంట్ జై బాలయ్య అంతే మూవీ ఎట్లుంది మేడం మూవీ బాగుంది సూపర్ 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 సూపర్